వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆసిఫాబాద్ లో హైటెన్షన్ అట్టుడుకుతున్న ఏజెన్సీ ఇరు వర్గాల మధ్య హింస వ్యాపార సముదాయాలు ఇల్లు వాహనాలు ధ్వంసం వరకు వెళ్ళింది అసలు భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ అట్టుడికి పోవడానికి కారణం ఏంటి రెండు వర్గాల మధ్య ఘర్షణతో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు ఎందుకు తప్పాయి జైనరులో వ్యాపార వాణిజ్య సముదాయాలు అగ్నికి ఆహుతవుతున్నాయి అలాగే ఇరు వర్గాల వారికి చెందిన ఇల్లు వాహనాలకు నిప్పంటిచ్చారు దీంతో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి ఇటు సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నము చేశారు అయినా అల్లర్లు అదుపులోకి రాకపోవడంతో ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు మరోవైపు సాధారణ ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఎప్పుడు ఏ గుంపు వచ్చి తమపై పడుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు ఇంతటి హింసకు కారణమేంటి ఆగస్టు ముప్పై ఒకటిన జైనూరు మండలం దేవుగూడ శివారులో ఓ ఆదివాసీ మహిళను ఆటో డ్రైవర్ షేక్ మఖ్దూమ్ తన ఆటో ఎక్కించుకున్నాడు రాఘాపూర్ దాటగానే ఒంటరిగా ఉన్న ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అత్యాచారం చేసేందుకు కూడా ప్రయత్నించాడు దీంతో ఆమె కేకలు వేయడంతో ఓ ఇనుప రాడ్డుతో ఆమె ముఖంపై తీవ్రంగా గాయపరిచాడు దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను రోడ్డుపై పడేసి డ్రైవర్ షేక్ మఖ్దూమ్ పారిపోయాడు రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను స్థానికులు గమనించి నూట ఎనిమిదిలో కాల్ చేసి జైనూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు ఇక ప్రాథమిక చికిత్స తరువాత ఆదిలాబాద్ రిమ్స్కు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు మరోవైపు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని బాధితురాలి సోదరుడు ఈ నెల ఒకటిన పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ క్రమంలో హైదరాబాద్లో చికిత్స పొందుతున్న బాధితురాలు స్పృహలోకి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది తనపై ఆటో డ్రైవర్ షేక్ మగ్దూమ్ లైంగిక దాడితో పాటు రాడ్డుతో కొట్టిన విషయాల్ని పోలీసులకు తెలియజేసింది దీంతో నిందితుడిపై లైంగిక దాడి హత్యాయత్నంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు మరోవైపు ఈ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆదివాసీలు నిందితుడు షేక్ మగ్దూమ్ ను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహిస్తున్నారు తో పాటు సిర్పూర్ లింగాపూర్ మండలాలకు చెందిన ఆదివాసులు చేరుకొని నిందితుడిని తక్షణం శిక్షించాలంటూ ఆందోళన చేపట్టారు అలాగే ఈ ఘటనకు నిరసనగా బుధవారం ఏజెన్సీ బంద్ పిలిపించారు పిలిపిచ్చారు దీంతో రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది పదుల సంఖ్యలో షాపులు ధ్వంసమయ్యాయి ఇల్లు వాహనాలు తగుల పడిపోయాయి ఆదివాసుల్లో ఇంతటి ఆవేశానికి కారణం ఏంటి అసలు ఎక్కడ వచ్చింది సమస్య దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవానికి ఆదివాసులు ఎప్పుడైనా శాంత స్వభావులే వారి జీవన విధానమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు అయితే గత కొన్నేళ్లుగా గిరిజన ప్రాంతాలలో గిరిజనేతరులు ముఖ్యంగా ముస్లింల జనాభా పెరుగుతూ వస్తోంది ఈ క్రమంలో వనవాసీలపై దాడులు పెరుగుతున్నాయి ఈ ఏడాది మే నెలలో ఆదివాసీ యువకుడైన మర్సుకోల లక్ష్మణ్పై ముస్లిం వ్యక్తి దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్త సంచలనంగా మారింది ఆ సమయంలో ఆదివాసులంతా కలిసి తీర్మానం సైతం చేశారు ఏజెన్సీ మన్ బై సెవెంటీ పేసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని అలాగే మసీదుల పరిమితిని తగ్గించాలని అక్రమంగా వలస వచ్చిన గిరిజనేతరులను ముస్లింలను మైదాన ప్రాంతానికి తరలించాలంటూ రకరకాల తీర్మానాలు చేసి ప్రభుత్వ అధికారులు పోలీసులకు అందజేశారు కానీ ఏం జరిగింది ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ఇప్పటికీ ఆదివాసుల డిమాండ్లను పట్టించుకోలేదు అవి కార్యరూపము దాల్చలేకపోయాయి దాడులు మరింత పెరిగిపోతున్నాయి దీంతోనే గిరిజన మహిళపై అత్యాచార హత్యాయత్నంపై ఆదివాసుల్లో తీవ్ర నిరసనకు కారణమైంది అందుకే తాజా ఆందోళనల్లో కూడా ముస్లింలను ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాలకు తరలించాలనే డిమాండ్లను మరోసారి వినిపించారు ఇదిలా ఉంటే జైనరులో జరుగుతున్న అల్లర్లపై తెలంగాణ డీజీపీ స్పందించారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు తప్పుడు కథనాలతో రెచ్చగొట్టొద్దని స్పష్టం చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని త్వరలోనే పరిస్థితిని అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మనం కూడా అదే ఆశాభావం వ్యక్తం చేద్దాం గిరిజనులు చాలా శాంతి స్వరూపులు ఎవ్వరి జోలికి వెళ్ళరు వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ పనులు ఏంటో వాళ్ళ సంస్కృతి ఏంటో వాళ్ళ సాంప్రదాయం ఏంటో అని కాపాడుకుంటూ ఇంకా ఈరోజు ఉన్నాయి అడవుల్లో చిన్న చితక జంతువులు జీవించగలుగుతున్నాయంటే వీళ్ళ వల్లే వీళ్ళు కనుక అక్కడ గట్టిగా లేకపోతే ఆ కొండల్ని కూడా మైదాన ప్రాంతంగా మార్చడానికి చాలామంది ముందుకు వచ్చేవాళ్ళేమో కానీ ఇక్కడ ముఖ్యంగా ముస్లిమేతరులు పెరిగిపోయి ఇష్టం వచ్చినట్టుగా మసీదులు కట్టడమే ఈరోజు గిరిజనులు ఇన్ని ప్రమాదాలకు కారణంగా వాళ్ళు భావిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు నెలల గ్యాప్లోనే ఇలాంటివన్నీ జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు దానివల్లే ఈరోజు చాలా గట్టిగా ప్రతిఘటించారు గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిలా మారుతుంది అని చెప్తారు చూసిండ్రా ఇప్పుడు అదే పరిస్థితి మైదాన ప్రాంతానికి తరలించండి తరలించండి అని ప్రభుత్వాన్ని పోలీసులను వేడుకొని వేడుకొని తమ మీద జరుగుతున్న అత్యాచారాల్ని భరించలేక పులులుగా మారిపోతున్నారు ఏదేమైనా ఈ విషయంలో స్పందించాల్సింది ప్రభుత్వం ఎందుకంటే చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ వాళ్ళు కోరుకుంటున్నట్టుగా గిరిజనేతరులను మైదాన ప్రాంతానికి తరలించడంతో పాటు గిరిజనుల ప్రాంతంలో కడుతున్న మసీదులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది అండ్ పోలీసులు కూడా అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చి నిందితులకు శిక్ష వేయడంతో పాటు మరొకసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాం ఈ ఛానల్కి మీ అందరి మన ఛానల్కి మీ అందరి ఆర్థిక చేయుత చాలా 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 అవసరం అది ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయం ఏది చేసినా కానీ మన ఛానల్ ఇంకొక మెట్టు ఎదగడానికి ఉపయోగపడుతుంది సో తప్పకుండా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పోతే పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి దీంతో పాటు మనదే ఇంకో ఛానల్ ఇట్స్ మీ నవతా అని కూడా ఉంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయం మన ఛానల్ ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు కావాలి అనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి